Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. JC Brothers సొంత కుంపటి చంద్రబాబు రియాక్షన్ ఏంటో. జేసీ సోదరులు ఎప్పుడూ భిన్నమే. వాళ్ళు పార్టీల కంటే తమ సొంత పట్టు కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. తమ కుటుంబం ఇమేజ్ కోసం, ఆధిపత్యం కోసమే జేసీ సోదరులు నిత్యం పోరాటం చేస్తూ ఉంటారు. వారు ఏ పార్టీలో ఉన్నా తమకంటూ ఒక ముద్రను వేసుకోవడంలో ఇప్పటి వరకు జేసీ సోదరులు సక్సెస్ అయ్యారు. రాజకీయాలు తమ ఇంటి గడపలోనే ఉంటాయన్నది వారి నమ్మకం. సీమ ప్రాంతంలో, ముఖ్యంగా అనంతపురంలో జేసీ సోదరులు ఎప్పటికప్పుడు రాజకీయంగా కొత్త ఎత్తులు వేస్తూ ఉంటారు. గత ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా జేసీ సోదరులు రాజకీయంగా చావు దెబ్బతిన్నారు. వారి వారసులిద్దరూ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తాడిపత్రిలో ఓటమి పాలు కావడం జేసీ కుటుంబం జీర్ణించుకోలేకపోయింది. తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికలలో జేసీ సోదరులు తమ సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మున్సిపాలిటీలు వైసీపీ వరమైనా తాడిపత్రిలో మాత్రం జేసీ సోదరులు తమ పరువును కాపాడుకోగలిగారు. నిజంగా ఇది టీడీపీ విజయం కాదు, జేసీ సోదరుల విజయమే. రెండవ వైస్ చైర్మన్ పదవిని కూడా జేసీ సోదరులు తమ ఖాతాలో వేసుకోవడంతో ఇక్కడ తమకు తిరుగు లేదని నిరూపించుకోగలిగారు. అయితే టీడీపీ ఆందోళన కార్యక్రమాలను తొలి నుంచి వీరు పెద్దగా పట్టించుకోలేదు కూడా. కానీ సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటూ తమ కుటుంబ ఇమేజ్ను పెంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఇప్పుడు సీమ నీటి సమస్యపై ఉద్యమాన్ని ప్రారంభించాలని జేసీ సోదరులు నిర్ణయించినట్లు కనపడుతోంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. మాజీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డిని కూడా కలిశారు. విశ్రాంత IAS, IPSలను కూడా కలుస్తానని తెలిపారు. సీమ నీటి సమస్య ఇన్నాళ్లకు జేసీ సోదరులకు గుర్తొచ్చినట్లుంది. అంతకుముందు కాంగ్రెస్లో దశాబ్ద కాలంగా, టీడీపీలో 5 ఏళ్ల అధికారంలో ఉన్న వీరికి సీమ నీటి సమస్య కనపడలేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద పార్టీని పక్కన పెట్టి జేసీ సోదరులు సొంతంగా ఇమేజ్ బిల్డప్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇవి ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.